ఏది ఏమైనా చాలా రోజులు జైలుకూడ తర్వాత ఇంటి భోజనం తింటుంటే అబ్బాబ్బా పెళ్లి భోజనం తిన్నంత ఫీల్ కలుగుతుందిరా. రే పెళ్లి భోజనం అంటే నాకు డౌట్ వచ్చిందిరా. పెళ్ళికెళ్ళినప్పుడు చేతికి పూవిస్తారు కదా, ఎందుకని? రేయ్ నేను చెప్తా ఉండు, ఆ పెళ్లితో సంబంధం లేని వాళ్ళు కూడా భోజనం చేసి బయటికి వచ్చి చెవులు పువ్వులు పెట్టామంటారు కదా, అందుకని ముందుగా వాళ్ళే మనకు పువ్విస్తారన్నమాట. ఏంట్రా సౌండ్? నేను వెళ్ళి చూసొస్తా ఉండు. ఏయ్ నువ్వా అమ్మా వర్ధిని, నువ్వు పని చేయకుండా పర్లేదు కానీ పనిని పెంచకమ్మా సరేనా? ఎరా క్లీన్ చేసావా? అక్కడ క్లీన్ అయిపోయింది, నేను క్లీన్ అయిపోతే సరిపోతుంది. బాత్రూంలో ఎవరైనా ఉన్నారా? కొంచెం ఉంటే పోయేవాని నీ అయ్యా. ఛీ యదవా, బాడీని కవర్ చేయరా, కాలిపోయిన బిడి ముక్కలా ఉన్నావు. ఏం మాస్టరు చెస్ ఆడడం వచ్చా? నీకొచ్చా? వచ్చు. నాకు వచ్చు, రా ఆడదాం. కానీ పెట్టు, నువ్వు పెట్టు. వైట్ క్యాన్స్ ఎవరైతే వాళ్ళు ఫస్ట్ ఆడాలయ్యా. అలాగా ఇప్పుడు పెట్టు. మా ఊళ్ళో పెద్ద ప్రాస్టిట్యూట్ అని పరిచయం చేశాను రా. ఒరేయ్ తింగర్ సచ్చినోడా, ప్రాసిక్యూట్ అనాలి రా, ప్రాస్టిట్యూట్ కాదు. అవునా, వీటి రెండింటికి మధ్య తేడా ఏంట్రా? యాదవా.